గట్టిగా. కదలాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నిమిత్తం కదలాపూర్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జగిత్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇక ఈ నేపథ్యంలో నేడు జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సుమన్ను పరామర్శించబోతున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుస్తుంది. ఇక కేసీఆర్ టూర్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, భారతీయ ఏదైతే సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మాత్రం మెట్పల్లికి సంబంధించిన ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి మాత్రం ఇక్కడ రేగుండ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పోలీసులు మాత్రం ఇక్కడ ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఇక్కడ మనం విజువల్ ద్వారా లోపల కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యేలు పుట్టమధు, అదేవిధంగా మంత్రులు కొప్పుల ఈశ్వరి, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి. హెలికాప్టర్ ద్వారా కొద్దిసేపట్లో కూడా ఇక్కడ రేకొండకు సీఎం కేసీఆర్ కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ఏదైతే ఈ కత్లాపూర్కు సంబంధించిన ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వారిని ముందస్తుగా అరెస్టులు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో, ఒకవేళ సీఎం కేసీఆర్ పర్యటన గిట్ట అడ్డుకునే ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అందరినీ కూడా బీజేపీ నేతలను కూడా అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లో హెలికాప్టర్ ద్వారా ఇక్కడ రేగొండకు చేరుకుని రేగొండలో ఉన్న ఏదైతే ప్రభుత్వ బాలకసుమన్ ఇంటికి చేరుకునే నేపథ్యంలో కూడా ఇక్కడ అందరి నేతలు కూడా స్వాగతం తెలిపేందుకు కూడా ఇక్కడ నేతలు కూడా చేరుకున్న పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం అయితే అదేవిధంగా ఇక్కడ బాలకసుమన్ ఇంటికి చేరుకుని అదేవిధంగా బాలకసుమన్ తండ్రి అయిన సురేష్ కు ఏదైతే పూలదండ వేసి ఇక్కడ వారి కుటుంబీకులను కూడా పరామర్శించే అవకాశం ఉన్నది. దాదాపు ఒక గంట సేపు కూడా ఇక్కడే ఉండి వారి కుటుంబంలోకి కూడా ధైర్యం చెప్పే అవకాశం ఉన్నది. అంటే దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కు కూడా రోడ్ మార్గాన వెళ్లే అవకాశం ఉన్నదని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ఎమ్మెల్యేలకు అదేవిధంగా మంత్రులకే పర్మిషన్ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. భారతి థ్యాంక్ యూ సత్యనారాయణ.